కొత్త బియ్యంతో సకినాలను ప్రిపేర్ చేసినప్పుడు విరిగిపోకుండా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి జనరల్గా సకినాలు పిండి వంటలు ఏవి చేసుకున్నా పాత బియ్యాన్ని వాడుతారు బట్ మనం కొత్త బియ్యాన్ని వాడి ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ కొత్త బియ్యాన్ని పదిహేను గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదు కిలోల బియ్యం అండి ఇవి ఇలా మనం ఎక్కువసేపు నానబెడితే మంచిగా వస్తాయి కరకరలాడుతూ ఈ డబ్బాతో ఐదు డబ్బాల పిండి అది మిల్లులో పట్టించుకొని ఐదు కిలోల పిండికి కిలోనర వరకు నువ్వులు వేసుకున్నాము నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఓమా అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము తర్వాత జీలకర్ర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వీటన్నింటిని వేసుకున్న తర్వాత రెండు కిలోల బియ్యం పిండికి ఒక పిడికెడు ఉప్పును వేసుకోవాలి సో మీరు ఉప్పును చెక్ చేసుకొని వేసుకోండి ఇది కళ్ళు ఉప్పు గ్రైండ్ చేసి తీసుకున్నాం మేము ఈ విధంగా ఉప్పు ఓమ జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా పిండిని అంతా కూడా కలుపుకోవాలి తర్వాత వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి సో సాఫ్ట్గా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా మీరు వాటర్ పోసుకుంటూ పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఒక్కసారి మీరు చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది తర్వాత ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఇలా మీరు సకినాలు వేసుకోవాలి ఒక క్లాత్ పైన వేసుకోవడం వల్ల సకినాలు మంచిగా వస్తాయండి అందరు కూడా క్లాత్ పైన వేస్తుంటారు ఈ రకంగా అన్నీ కూడా వేసుకోవాలి పిండి గట్టిగా అనిపిస్తే వాటర్ కొద్దిగా కొద్దిగా వేసి చల్లుతూ ఈ రకంగా మీరు సకినాలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలన్నీ కూడా ఇలా సన్నగా వేస్తేనే చాలా బాగా వస్తాయండి కంపల్సరీ ఒక మూడు లైన్లు వేస్తే విరిగిపోకుండా తీసుకోవచ్చు కాబట్టి ఇలా మూడు లైన్లు అనేవి వేసుకోవాలి రౌండ్స్ ఇదే రకంగా మిగతా సకినాలు అన్నీ కూడా ఇలా మీరు వేసేసుకోవాలి క్లాత్ పైన మంచి కాటన్ క్లాత్ అయితేనే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టేసుకొని ఇలా మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇలా మనం ఒక అట్టతో కానీ దేంతో అయినా కానీ సకినాలను తీసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా వాటితో ఇలా సకినాలన్నీ కూడా తీసేసుకున్నాను అలా తీయడం వల్ల ఈజీ అవుతుంది తీయడానికి సో ఇదే రకంగా సకినాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని ఇలా మనం ఆయిల్ని వేడి చేసుకుని అందులో వేసుకోవాలి వెంటనే సకినాలు తీయకుండా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా నెమ్మది నెమ్మదిగా తీసేసుకోవాలి అన్నీ కూడా వీటన్నింటినీ మంచిగా ఇలా విడిగా కాల్చుకోవాలి సో అంటుకొని ఉంటాయి కదా ఇలా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా అటు ఇటు టౌన్ చేస్తూ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారా ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని వీటన్నింటినీ సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇలా వేడిగా వేడి తగ్గిన తర్వాత ఇలా డబ్బాలో వేసుకోవాలండి డబ్బాలో వేసుకోవడం వల్ల ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి అడుగున కవర్ పెట్టడం వల్ల ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కవర్ పీల్ చేసుకుంటుంది